పెరిగిన గ్యాస్ నిత్యావసర వస్తువు ధరలపై టీడీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. నిత్యావసర వస్తువులు ధరలు చార్జీలను అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విశాఖపట్నం పార్లమెంట్ టీడీపీ మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి ఆరోపించారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ మహిళా కంటనీరు రాకూడదని ప్రతి ఒక్కరికి గ్యాస్ అందుబాటు ధరలో తీసుకొచ్చారని ఇప్పుడైతే ముఖ్యమంత్రి జగన్ మళ్లీ గ్యాస్ ధరలు పెంచి మహిళల కంట నీరు తెప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొగరహిత రాష్ట్రంగా రికార్డులు సృష్టించిన రాష్ట్రాన్ని నేనున్నా అంటూ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీలోని వంటిళ్లన్నీ పొగతో నిండేలా తయారు చేశారని ఎద్దేవా చేశారు. కరోనా కారణంగా రాష్ట్రం ఆదాయం పడిపోయిందని అందువల్లనే నేచురల్ గ్యాస్ పై 14.5% ఉన్న వ్యాట్ ను 24.5% పెంచి ఏటా సగటున 300 రూపాయల కోట్లు భారం మోపుతున్నారని విమర్శించారు. నిత్యావసర వస్తువులు తగ్గించాలి. జగన్ రెడ్డి గారి పాలనలో ధరాఘాతకాలు తగ్గించాలి. సామాన్యుడిపై పెను భారం తగ్గించాలి. ఏం కొనేటట్టు లేం, ఏం తినేటట్టు లేం.